ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామానికి తగిన ప్రాధాన్యతనివ్వాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి భాస్కర్రావు పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడిని అధిగమించి శరీర దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఫిట్నెస్ సెంటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయని వెల్లడించారు. వారంలో కనీసం 5 రోజులైనా గంటసేపు వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలని గుర్తు చేశారు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ 10వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ సెకండ్ బ్రాంచ్ ని ఏసీపీ భాస్కర్రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. లోటస్ ల్యాండ్ మార్క్ జేఆర్ఆర్ కాంప్లెక్స్ లోని 4వ అంతస్తునందు సువిశాల ప్రాంగణంలో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ తో గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఈ సందర్భంగా ఆయన మీడియాతో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామానికి తగు ప్రాధాన్యతనివ్వాలనన్నారు. మంచి అలవాట్లు, ఆహారంతో పాటు వ్యాయామం దేహానికి బలాన్ని చేకూర్చేలా చేస్తాయని పేర్కొన్నారు. ఫిట్నెస్ సెంటర్స్లో వారంలో 5 రోజులైనా గంటసేపు వ్యాయామం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆధునిక జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగా చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరడంతో పాటు హృదయ సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. వీటిని అధిగమించేందుకు నడక వంటి వ్యాయామంతో పాటు ఆధునిక ఫిట్నెస్ సెంటర్లో వ్యాయామం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ వారు వారి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా అయోధ్య నగర్ మన లోటస్ ల్యాండ్ మార్క్ ఆవరణలో వారి యొక్క 2వ బ్రాంచ్ని ఈరోజు ప్రారంభించారు. ఇది చాలా విశాలంగా అన్ని రకాల జిమ్ పరికరాలతో ఇది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కనపడుతుంది. లోపలికి వచ్చేసరికి అట్లాగే చాలా సువిశాలమైన ప్రదేశంలో ఈ జిమ్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనిషికి మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి అలవాట్లు అవసరం. అవన్నీ మనకి సరిగా ఉండాలంటే మనం ఆహారంతో పాటు జిమ్ కూడా మనకి ఆరోగ్యం అవసరం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచి ఆలోచనలు వస్తాయి, చక్కగా మనిషికి నిద్రపడుతుంది. చక్కగా నిద్రపోతేనే మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఆలోచనలు వస్తాయి. ఈ సందర్భంగా గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి అశోక్ మాట్లాడుతూ, గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఫిట్నెస్ను పెంపొందించడం జరుగుతుందని, తమ సెంటర్లో ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దడం జరిగిందని గుర్తు చేశారు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయోధ్య నగర్లో నూతనంగా తమ 2వ బ్రాంచ్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్లో ఫిట్నెస్ ట్రైనీస్, బాడీ బిల్డప్కు ప్రత్యేక శిక్షణ, శిక్షకులు ఉన్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ ఫిట్నెస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇంత ఘనంగా అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ జిమ్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషదక విషయం. ఈ జిమ్లో కూడా అనుభవం ట్రైనర్స్ తీసుకున్నారు. గత 10 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ని విజయవాడ లలితాచార్య ముందు ప్రారంభించి ఈరోజు అందరి ఆదరాభిమానాలతో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తూ గౌరవనీయులు మన సార్ చెప్పినట్టుగా ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసి మన రాష్ట్రానికి మంచి మెడల్ తీసుకొచ్చి అందరికి మంచి ఆరోగ్యం అందిస్తున్నటువంటి గోల్డెన్ ఫిట్నెస్ ఈరోజు ఇంత ఘనంగా ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బొత్తుల మనోహర్ గారు, అదేవిధంగా పోలీసు ఉన్నత అధికారులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఘనంగా ఈ జిమ్ను ప్రారంభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఈ జిమ్ను ఉపయోగించుకోవడం కూడా తెలియజేస్తాను.